హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. నార్మల్ డెలివరీ అనగానే ప్రతి ఒక్క ఉమెన్ ఖచ్చితంగా భయపడుతున్నారు, ఎందుకంటే నార్మల్ డెలివరీకి వచ్చే పెయిన్స్కి లేదా ఆ ఎందుకు నాకు ఈ పెయిన్ అంతా అవసరమా, సిజరిన్ చేసుకుంటే అయిపోతుంది కదా అని ఈ మెంటాలిటీతోని ఇప్పటి ఉమెన్స్ అందరూ ఉన్నారు. కానీ నార్మల్ డెలివరీ ది బెస్ట్ అంటూ అదే ఒక పాయింట్ని పట్టుకొని ఎప్పటి నుంచో మేడం మనకైతే మన క్యూబ్ టీవీలో ఎన్నో వీడియోస్ చేశారు. నేను పేరు చెప్పగానే ఖచ్చితంగా మీ అందరికి గుర్తొస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శిల్పి గారు, గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. సో మ్యామ్కి అడిగి దానికి సంబంధించిన ఆన్సర్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. మీరు ఎన్నో వీడియోస్ చేశారు క్యూబ్ టీవీలో, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. వాటికి ఈరోజు మీరు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసింది. తప్పకుండా. సో మ్యామ్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, ఒక ఆవిడ 8 మంత్ ప్రెగ్నెంట్ అంట. తను వైజాగ్ నుంచి మెసేజ్ పెట్టింది కింద, 8 మంత్స్ ప్రెగ్నెంట్ అంట, ఆల్రెడీ సిజరిన్ అయింది. ఇప్పుడు నార్మల్ డెలివరీకి అవైలబిలిటీ ఉంటుందా? చాలా పెయిన్స్ వస్తున్నాయి మేడం, నేను నార్మల్ డెలివరీ చేసుకోవచ్చా, మళ్ళీ సిజరిన్ అవుతుందా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. చాలాసార్లు ఆడవాళ్ళకి తెలియంది ఏంటిదంటే, ఒక విషయాన్ని కమర్షియల్గా మార్కెట్ చేస్తే వాళ్ళు నిజంగానే నమ్ముతారు, దాన్ని కొనేసుకుంటారు. అదేవిధంగా సిజేరియన్ మంచిది అని మార్కెట్ చేశారు, దానికి కాస్టింగ్ ఎక్కువ ట్యాగ్ పెట్టారు, దాన్ని అమ్మేస్తున్నారు. అయితే సిజేరియన్ అయినా నార్మల్ అయినా చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవసరం ఉంటేనే దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగానే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉందా, అంతకన్నా మించింది తల్లికి బిడ్డకి క్షేమమైంది కాదు కాబట్టి అప్పుడు చేయాలి. అంతేకాని 20% 15% ఉండాల్సిన సిజేరియన్స్ని 80%కి తీసుకెళ్ళడం మటుకు అంత అవసరం లేదు. ఓకే, ఇది ఒక విషయం. అయితే ఎప్పుడైనా కానీ కొన్ని కారణాల వల్ల సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కూడా అవే కారణాలు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ చట్రం చిన్నగా ఉందనుకో, ఇంకేం చేయలేము, నెక్స్ట్ టైం కూడా సిజేరియన్ అవుతుంది. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాని కారణాలు ఏమున్నా కూడా వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని VBAC అంటారు, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. ఇవి మేము రెగ్యులర్గా చేస్తాం, వారానికి 2, 3, 4 కేసులు కూడా VBACs చేస్తూనే ఉంటాం. స్పెషల్గా అవుట్ స్టేషన్ నుంచి వచ్చి నార్మల్ డెలివరీస్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే VBACs ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే దానికి కూడా కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్నది తప్పు, ఆ డిసిషన్ వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగింది, వాళ్ళు మారాలనుకుంటున్నారు కాబట్టి వాలంటరీగా మేము నార్మల్ డెలివరీ వైపు వెళ్తాము అని వచ్చి మరీ ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, సరైన ఫుడ్ తీసుకుంటూ, సప్లిమెంట్స్ తీసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేసుకుని VBAC డెలివరీస్ సక్సెస్ఫుల్గా చేసుకుని వెళ్తున్నారు. ఓకే. సో మ్యామ్, ఇంకొకరు, మేడం నాకు 1st and 2nd month బ్లీడింగ్ అయింది, దానికి ఏమైనా రెమెడీ చెప్తారా? 1st and 2nd month ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా రకాల కారణాల వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే అతి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఒక బిడ్డ లోపల పెరుగుతున్నప్పుడు దానికి ఉన్న మాయ ఏదైతే ప్లాసెంటా ఉంటుందో అది వెళ్ళి యూట్రస్లో ఇలా హోల్స్ చేసుకుని వెళ్ళి యూట్రస్లో నుంచి బ్లడ్ డ్రా చేసుకుని బేబీకి సప్లై చేస్తుంది. మరి అలాంటప్పుడు అది యూట్రస్ మజిల్కి కానీ వెజల్స్కి కానీ హోల్డ్ చేసి వెళ్ళి బ్లడ్ డ్రా చేసుకునేటప్పుడు చిన్నగా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాగా ఇంప్లాంటేషన్ బ్లీడ్ అంటాము, సబ్కోనియానిక్ బ్లీడ్, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి వాటికి. అందులో మోస్ట్ ఆఫ్ ద టైం నార్మల్ బ్లీడ్సే ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్టెరాన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఇలాంటి వాటిలలో కొన్ని అబ్నార్మల్ బ్లీడింగ్స్ ఉంటాయి. మిస్క్యారేజ్లో కూడా బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎవరికైనా బ్లీడ్ అవుతే మట్టుకు వచ్చి ఒకసారి స్కాన్ చేసుకుంటే ఏ విషయం తెలిసిపోతుంది కదా, దానికి అనుగుణంగా మనం మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. మేడం, నేను వైట్ రైస్ తినొచ్చా లేక బ్రౌన్ రైస్ తినాలా? ఇప్పుడు ఈ విషయం గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఒకప్పుడు ఉన్న పని వేరు, ఆడవాళ్ళకి నీళ్లు తీసుకురావడం అయితేనేమి, బిందెలు మోయడం అయితేనేమి, ఇల్లు తుడవడము, ఊడవడము, అలకడము, దాని తర్వాత వంట చేయడము, గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడము, ఆరేయడము, అలాగే వడియాలు పెట్టడము, ఓరుగులు పెట్టడము, దాని తర్వాత ఇలా ఎన్నో రకాల ఫిజికల్ పనులు ఉండినవి. అలా ఫిజికల్గా క్యాలరీస్ బర్న్ చేసే పనులు చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు తినండి శుభ్రంగా వైట్ రైస్. అయితే వైట్ రైస్లో కూడా
ప్లెయిన్ వైట్ రైస్ కాకుండా సింగిల్ పాలిష్ రైస్, తంపుడు బియ్యము, వన్ టైం పాలిష్ అయిన రైస్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే దాంట్లో కొన్ని బి వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి, ఫైబర్ కొంచెం ఉంటుంది, దానివల్ల డైజెషన్ కొంచెం స్లోగా క్యాలరీస్ రిలీజ్ అవుతాయి, హెల్దీ కూడా చాలా మనం గమనించుకోవాలి ఈ విషయంలో. అయితే ఇలాంటి పనులు చెయ్యని వాళ్ళు ఎవరైతే ఓన్లీ మార్నింగ్ లేచి వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు చూసుకుని దాని తర్వాత ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని కంప్యూటర్ మీద కూర్చుని వర్క్ చేసుకుని మెయిడ్స్ ఎవరైనా ఉంటే వేరే వాళ్ళు వచ్చి పనులు చేయడము, వాళ్ళకు మట్టుకు ఏదైనా చిన్నగా అటు ఇటు చిన్న చేతి పనులు చేసుకునేవాళ్ళు, వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఉంటే, మిక్సీ ఆల్రెడీ ఉంటే చేయడానికి కూడా ఏమీ ఉండదు కాబట్టి అవే బట్టలు కాస్త ఆరేసుకుని వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి కొంచెం ఏదో లైట్గా చేసుకునేవాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్లకు రైస్ కరెక్ట్ కాదు. అది ఏ కలర్ రైస్ అయినా వేస్ట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల షుగర్ వచ్చే టెండెన్సీ ఎట్లాగో ఉంటుంది. ప్లస్ మనం ఏషియన్స్, ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ మనకి ఎట్లాగో కొన్ని జెనెటికల్గా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో జెస్టేషనల్ డయాబెటీస్కి ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు తక్కువగా వర్క్ చేసేవాళ్ళు రైస్ బదులుగా మనము ఎంచుకునే ధాన్యాలు చిరుధాన్యాలు అయితే చాలా బాగుంటుంది. మిల్లెట్స్, ఎప్పటి నుంచో అవి చాలా మనకి కాపాడుతూ వచ్చాయి. సో మిల్లెట్స్, ఎన్నో రకాల మిల్లెట్స్ ఉన్నాయి, కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు, ఊడలు, ఇన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ మిల్లెట్స్ ఉంటుంది, హోల్ మిల్లెట్స్ వండుకోవడానికి రవ్వ ఉంటుంది, పొంగలైనా లేకపోతే ఉప్మా అన్న చేసుకోవడానికి, అలాగే ఫ్లేక్స్ ఉంటాయి, ఇప్పుడు ఫ్లేక్స్ కూడా దొరుకుతున్నాయి ఉప్మా చేసుకోవడానికి, సుసుల అలాంటిది చేసుకోవడానికి, వెజిటబుల్స్ వేసుకుని, అలాగే ఇడ్లీ రవ్వ ఉంటుంది, అలాగే మిల్లెట్స్తో పప్పులన్నీ వేసుకుని దోశ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడెక్కడైతే మనం రైస్ వాడుకుంటున్నామో అక్కడక్కడ మనము మిల్లెట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అలా మిల్లెట్స్ వాడకం వల్ల షుగర్ రాకుండా కూడా ఉంటుంది, అధిక బరువు పెరగకుండా ఉంటారు, బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనము వచ్చే తరాలకి షుగర్ ఇవ్వకుండా ఉంటాము. ఇవన్నీ కాకుండా మనకి డయాబెటీస్ రాకుండా మన షుగర్ని కంట్రోల్లో పెట్టి, మన ఫిట్నెస్ని కంట్రోల్లో పెట్టి, నార్మల్ డెలివరీ అయ్యేలాగా కూడా ఈ మిల్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనము లడ్డూల్లో కూడా మిల్లెట్స్ యూజ్ చేయొచ్చు, డేట్ పౌడరు, అట్లా ఏదో ఒకటి తక్కువగా షుగర్ వాడకుండా, ఎట్టి పరిస్థితుల్లో షుగర్ని టచ్ చేయకుండా, మిగతాగా ఏవైతే స్వీట్నెస్ ఇస్తాయో లైట్గా స్వీట్నెస్ ఇచ్చేవి మనం వాడుకుంటే చాలా చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది గమనించుకోవాలి. రైస్ తినే రోజులు పోయాయి, మీరు కష్టపడతారా మీరు తినొచ్చు, సింగిల్ పాలిష్ రైస్ తినొచ్చు, లేకపోతే వారానికి 2-3 సార్లకి తప్పితే తినకూడదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.